విశాఖ జిల్లా గౌరీ పంచాయతీలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠీ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కుజదోషం, నాగదోషం, కాలసర్ప దోషాలు ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా స్వామివారిని అయ్యప్ప భక్తులు పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు కొంతాల లక్ష్మీనారాయణ, గౌరీ సంఘం అధ్యక్షుడు కార్యదర్శులు బొడ్డేడ సన్యాసి నాయుడు, బుద్ధ రమణాచి, అయ్యప్ప స్వామి ఆలయ కన్వీనర్ పెంటకోట ఉమామహేశ్వరరావు, పొందూరు సూర్యనారాయణ శాస్త్రితో పాటు పలువురు పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మ నమః. ఈ రోజున మహాపర్వ దినం మన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి గౌరపాలలో వేయించేసిన శ్రీ గౌరీ పంచాయతీ దేవాలయం నందు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి మార్గశుద్ధి షష్ఠి మహాపర్వ సందర్భంగా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠిని కూడా అంటారు. ఈ రోజున స్వామివారికి ఉదయం విశేషముగా మూలవేళాటికి పంచామృతంలో సకల సుగంధ ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం, తర్వాత తదనంతరం స్వామివారికి పురవీధుల్లో గ్రామ ప్రదక్షిణ, తదనంతరం లోకయానార్థం స్వామివారికి కయ్యాణ మహోత్సవం కూడా జరిగింది. కావున ఈ కయ్యాణ మహోత్సవంలో గౌరీ సేవా సంఘ పాలవర్గ కమిటీ సభ్యులు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి తాలూకా భక్తులు, స్వాములు, అయ్యప్ప స్వామి స్వాములు, అలాగే అయ్యప్ప స్వామి కమిటీ భక్తులు చాలామంది పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని స్వామివారికి ఈ రోజు నుంచి ఉదయం జరిగిన ఈ విశేష అలంకరణ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని మనసావాచకరమైన ప్రార్థించి స్వామివారి అనుగ్రహం పొందారు. అదేకాకుండా ఈ రోజున ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవంలో కానీ స్వామి దర్శనంలో కానీ పాల్గొన్న వంశపరంపరంగా వస్తున్న కుజదోషం కానీ అలాగే నాగదోషం కానీ కాలసర్ప దోషం కానీ ఉన్న తొలగి ఆయురాలు భాగ్యభాగ్యములతో కళ్యాణం వారికి కళ్యాణం, అలాగే సంతానం గురించి ప్రార్థించిన సంతానం, అలాగే సర్వ విద్య స్వరూప సౌభాగ్యం పొంది గ్రహదోషాలు లేకుండా ఆ స్వామివారి తాలూకు సంపూర్ణ అనుగ్రహం పొంది ఇప్పుడు కూడా స్వామి తాలూకు ఆయురారు భాగ్యం పొంది ఎటువంటి దోషాలు లేకుండా స్వామివారు స్వామివారికి మనసుపూర్తిగా ప్రార్థిస్తూ ప్రతి మంగళవారం కూడా ఇక్కడ విశేషంగా